ప్రతి ఒక్కరూ వారి ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ ఆరోగ్యవంతమైన సమాజానికి సహకరించాలని జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, పిఠాపురం మున్సిపల్ కమిషనర్ నామా కనకారావు ప్రజలకు పిలుపునిచ్చారు. పిఠాపురం పట్టణంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛతా వారసత్వాల కార్యక్రమానికి సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు నిర్వహించిన ర్యాలీని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ ప్రారంభించారు. మున్సిపల్ అధికారులు, శానిటేషన్ సిబ్బంది, జనసేన పార్టీ నాయకులు, వీర మహిళలు, టీడీపీ కౌన్సిలర్లు పలువురు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. మున్సిపల్ కార్యాలయం నుంచి కోటగుమ్మం సెంటర్ మీదుగా బంగారమ్మ రావిచెట్టు సెంటర్ వరకు ఈ ర్యాలీ జరిగింది. కాగా ప్రభుత్వ కార్యక్రమం అయిన ఈ ర్యాలీ విషయమై తమకు సమాచారం ఇవ్వకపోవడంపై మున్సిపల్ కౌన్సిల్ టీడీపీ ఫ్లోర్ లీడర్ అల్లవరపు నగేష్, రాయుడు శ్రీను, కమిషనర్ కనకారావును నిలదీశారు. వీరికి కమిషనర్ సర్ది చెప్పడంతో ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో మున్సిపల్ శానిటేషన్ ఇన్స్పెక్టర్ బంగారు తిరుమల, జనసేన పార్టీ నాయకులు దేవరపల్లి చిన్నబాబు, సొరవర్పూర్ సురేష్, పిల్లా శివశంకర్, జ్యోతులు సతీష్, మాన్నిడి రంగబాబు, జవ్వాది జోగేశ్వరరావు, చల్లా లక్ష్మి, పల్నాటి మధు, బొజ్జా లావరాజు, వనుము వీరబాబు, మున్సిపల్ శానిటేషన్ అంగన్వాడీ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. అవగాహన కలిగించి రాబోయే రోజుల్లో ముడి తడి చెత్తలను వేరు చేసి వాటిని సేకరించి ఇటీవలే విజయవాడలో కూడా దీనికి సంబంధించి ఒక కాన్ఫరెన్స్ కూడా జరిగింది. అందులో వాలంటీర్లు కొంతమంది మన నియోజకవర్గం నుంచి కూడా పార్టిసిపేట్ జరిగింది. వారందరి సహకారంతో రాబోయే రోజుల్లో ఈ తడి పొడి చెత్త సేకరించే విధంగానూ, అదేవిధంగా మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా ఈ పేరుపోతున్న చెత్తకి ఒక పరిష్కారం చూపించాలి, దాని నుంచే కూడా సంపద సృష్టించే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టారు. ఇది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అదేవిధంగా పంచాయతీరాజ్ తరఫున చేస్తారు. ఈరోజు అనేక గ్రామాల్లో కూడా ఈ కార్యక్రమాలు జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి వారిని భాగస్వాములు చేసి ఈ చెత్తని సేకరించడంలోనూ, అదేవిధంగా డిస్పోజ్ చేయడంలోనూ కూడా మౌఖ్యమైన మార్పులు తేవాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ప్రారంభించడం జరిగింది. ఈవేళ దీన్ని ప్రారంభించాం. తప్పకుండా రాబోయే రోజుల్లో దీనంతా మనంతా కూడా ఇందులో భాగస్వాములై ఈ చెత్త నివారణ కోసం మనమంతా కూడా కృషి చేయాలని ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను.